हाय फ्रेंड्स, दिस इज उमा रानी. वेलकम टू आवर चैनल. ఈ రోజు ఈ వీడియోలో నేను చైన్ స్టిచ్ తో మనం పూసలు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఆరే నీడిల్ తో చైన్ స్టిచ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనకి జరీ థ్రెడ్ కావాలి, ఆ తర్వాత 0.mm ఆరే నీడిల్, మరియు కుట్టుకోవడానికి పూసలు, పర్ల్స్ మరియు గోల్డెన్ కలర్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఆ తరువాత మనము జరీ థ్రెడ్ తీసుకొని నాట్ వేసుకోవాలి ఎడ్జ్ కి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ చాలా ఈజీగా మనము నాట్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆరే నీడిల్ తీసుకొని మన చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనము మధ్యలో ఒక పూస కుట్టుకొని మరలా చైన్ స్టిచ్ వేసుకుంటూ మరొక పూస కుట్టుకుంటూ మళ్ళీ చైన్ స్టిచ్ వేసుకుంటూ మరొక పూస కుట్టుకుంటూ ఇదొక టైప్ ఆఫ్ డిజైన్. ఇలా ఒక పూస కుట్టుకుంటూ చైన్ స్టిచ్ వేసుకుంటూ మనము స్టిచ్ వేసుకోవాలి. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. చైన్ స్టిచ్ వేసుకోకుండా ఇలా ఒక చిన్న పాల్స్ కుట్టుకుంటే మనకి ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది బ్లౌజ్కి. సో ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. మనకి నేను దీంట్లో 3-4 రకాలు చూపిస్తాను. ఓన్లీ చైన్ స్టిచ్తో మనం ఎన్ని రకాలుగా వేసుకోవాలని చూపించడానికే ఈ వీడియో చేస్తున్నాను నేను. మనం ఎడ్జ్ కి వచ్చేసరికి మనకు ఒక చిన్న నాట్ వేసుకోవాలి. అంటే ముందుగా ఒక చైన్ స్టిచ్ తీసుకొని దాంట్లో లోపల నుంచి రెండో చైన్ స్టిచ్ తీసుకొని ముందు ఒకటి దాంట్లో నుంచి రెండోది లాగి పైకి కిందిది గుంజి పైకి గుంజడంతో మనకి లాక్ పడిపోతుంది. ఇలా చాలా ఈజీగా మన బ్లౌజ్ కి చైన్ స్టిచ్ తో ఇలా పర్ల్స్ కుట్టుకోవచ్చు. తర్వాత ఇంకో డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఇది పర్ల్స్ తోనే మనం ఒక చిన్న ఫ్లవర్ వేసుకోవడానికి మనము 4 పాల్స్ యూజ్ చేసుకొని ఇలా మనము చైన్ స్టిచ్ తో సహాయంతోనే ఇలా మనకు చిన్న పువ్వు లాంటిది మనము కుట్టుకుంటున్నాం చూడండి. క్లియర్ గా చూడండి నాట్ ఎలా వేసుకుంటున్నాను. ఇలా ఒక చిన్న పువ్వు చేసుకున్నాం కదా, ఇది మనకి సైడ్ లాగా మనకి ఏదైనా ఫ్లవర్ వేసుకున్నప్పుడు దానికి సైడ్ కి మనం వేసుకోవడానికి ఇలా ఒక పర్ల్ మరొకటి గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని మనం ఇలా చాలా ఈజీగా మనము కుట్టేసుకోవచ్చు. చైన్ స్టిచ్ సహాయంతో మనము రెండు పూసలు తీసుకొని ఇలా చైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనకు బ్లౌజ్ కి మనకి సైడ్ లాగా యూజ్ అవుతుంది. Thank you.
చూడండి ఇలా మనము లైన్ వేసుకున్నాం కదా చైన్ స్టిచ్ తో నాట్ వేసుకోవాలి ఏ స్టిచ్ కైనా మనము ఎండింగ్ కి నాట్ కంపల్సరీ వేసుకోవాలి ఆ తర్వాత పర్ల్స్ తో మనం ఇలానే ఇంకో లైన్ వేసుకుంటున్నాము చూడండి మనం పర్ల్స్ లైన్ కూడా కుట్టేసుకున్నాం కదా తర్వాత ఉరికే లైన్ అలా ఉంచకుండా నేను ఒక పువ్వు కుడుతున్నాను పర్ల్స్ తీసుకొని ఇలా 4 పర్ల్స్ తీసుకొని మనం పువ్వు కుట్టుకోవాలి చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్ అన్ని బ్లౌజ్ పైన ఎలా వేసుకోవాలో నేను మరొక వీడియోలో చూపిస్తాను అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీ ఉమా తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై టేక్ కేర్